ఎట్లా ఉందండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి 120 రోజుల పాలన అనేది నాకైతే నచ్చిందండి యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఆయన చేసేవన్నీ చాలా బాగున్నాయి అనిపిస్తుంది ప్రెజెంట్ అయితే బట్ ఫ్యూచర్ గురించి అయితే నాకు తెలియదు కానీ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ ఓకే ఓకే ఒక మినిస్టర్ అయ్యుండి తన సొంత డబ్బులు కోట్లు కోట్లు ప్రజల కోసం డొనేట్ చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఇది ఆబ్వియస్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఇది చాలా మంచి విషయం కదా మరి పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ని ఎక్కడైనా చూసారా మీరు ఇప్పుడు చూస్తున్నానుగా ఆయనే చూస్తున్నా మేబీ ఆయనే అంటే ఫర్దర్ గా కూడా ఇంకా ఉండొచ్చు బట్ ఆయన అయితే ది బెస్ట్ గా అనిపిస్తున్నారండి యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా బాగా అనిపిస్తున్నారు అంటే ఇదివరకు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికీ కూడా చాలా చేంజెస్ లో బాగా గమనిస్తున్నాను చాలా డెడికేటెడ్ గా ఉంటున్నారు అండ్ ఆయన చెప్పిన ఒక విషయం నా ఓన్ సంబంధించి అదేంటది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవన్నీ కూడా నేను నా ఓన్వి చూసుకోవట్లేదు బట్ దీంట్లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత నేను అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను ఇదేదని చెప్పారు అలాంటివన్నీ కూడా ఓహో ఈయన ఏదో చేస్తున్నాడు అన్న ఫీల్ కలిగించింది కొంచెం ఒక హ్యాపీనెస్ వచ్చింది పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ప్రకాష్ రాజు కామెంట్స్ చేస్తున్నారు కదా మీరేమంటారు దానికి నో కామెంట్స్ అండి మరి పవన్ కళ్యాణ్ గారిని ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు ఇంకా డెడికేటెడ్గా ఇంకా ప్రజల కోసం ఇంకా చేయాలని చూస్తున్నా నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా హీరోగా చూసారు ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు జస్ట్ మూవీస్లో కూడా ఆయన చేసే క్యారెక్టర్స్ అన్నీ కూడా సో ప్రజలకి సేవ చేసేలాగా ఒక గుడ్ క్యారెక్టర్స్ వేశారు కాబట్టి ఆయన మీద ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా గుడ్ ఒపీనియన్ అనేది వచ్చింది బట్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి కూడా రియల్గా అనిపిస్తున్నారు ఈజ్ ఎ రియల్ హీరో అనిపిస్తున్నారు ఒక్క మాటలో ఏం చెప్తారు కళ్యాణ్ గారి గురించి హీస్ ఎ రియల్ హీరో దట్స్ ఇట్